हाय नमस्ते वेलकम फ्रेंड्स ईरोजु रत्ना किचन एंड ब्लॉग्स लो फ्रेंच फ्राइस पैन क्रिस्पी गा लोपल सॉफ्ट गा क्रीमी गा रावालंटे एला चेयालो चूपिस्ता ఒక్కసారి ట్రై చేయండి వావ్ అంటారు బల్క్ లో చేసి ఎలా స్టోర్ చేసుకోవచ్చో కూడా చెప్తాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వాచ్ చేయండి పిల్లలకి ఇష్టమైన రెసిపీ కాబట్టి మీరు క్వాంటిటీ కావాల్సితే పెంచుకోవచ్చు నేను మాత్రం రెండు ఆలూలే తీసుకున్నాను ఇలా కోలగా అన్నా తీసుకోవాలి తొక్క తీసేసి కడిగేసి శుభ్రంగా పక్కన పెట్టేసుకోండి కింద పైన చాప్ చేసేయాలి రెక్టాంగిల్ షేప్ లో స్ట్రిప్స్ లా చాప్ చేసుకోవాలి पीसेस लावगाने उंडाली अप्पुडे सॉफ्ट गा उंटाई लोपला सन्नंगा उन्नवी क्रिस्पी गा उंटाई तर्वाता गट्टिगा मारिपोतायी वेयिंचाक स्क्रीन पैन चूडंडी नेनु अला चॉप चेस्तुन्नानु अनेदि दीनिकी पोटेटोस वच्ची मट्टुकु कोलगा उन्नवे एंचुकोवालंडी रेसिपी की अप्पुडे बागुंटुंदि इप्पुडु गिन्नेलो नीळ्ळु तीसुकुनि उप्पु याड चेसि हाफ टी स्पून बंगाळ दुंपलु वेसेसि 2 మినిట్స్ ఉడకబెట్టాలి మరీ ఎక్కువ ఉడికించకూడదు పైన నొక్కితే గట్టిగానే ఉండాలి అప్రే మీకు లోపల వేయిస్తున్నప్పుడు సాఫ్ట్ గా లోపల ఉంటుంది పైన క్రిస్పీగా ఉంటుంది పేపర్ నాప్కిన్ మీద ఆరబెట్టేసుకోండి 1 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ కొద్దిగా ఉప్పు వేసి స్ప్రెడ్ చేసి ఇప్పుడు ఆలు దాంట్లో వేసి బాగా పైకి కిందకి షేక్ చేసేయాలి सो कॉर्न फ्लोर अंता बागा पड़ती कॉर्न फ्लोर तो कोट चेयड़ा क्रिस्पीनेस एर्पड़ती अपड़े तिनेटप्पुडु एंजॉय चेयगलरु इप्पुडु ऑयल चेक चेसुकुनी लो टू मीडियम फ्लेम लो वेयिंचुकोवाली मरी हाई लो पेट्टेस्ते माडिपोतायी मध्य मध्यलो कलुपुतो 2-3 मिनट्स वेयिस्ते सरिपोतुंदी ఇప్పుడివి తీసేసుకుని మీరు కావాల్సితే ఎక్కువ క్వాంటిటీలో చేసుకుని ఫస్ట్ వేయించి కంప్లీట్ గా చల్లారిన తర్వాత జిప్ లాక్ లో కవర్ లో వేసుకుని ఫ్రీజర్ లో స్టోర్ చేసుకోవచ్చు పిల్లలు అడిగినప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు ఇట్టే చేసేయచ్చు ఇప్పుడు రెండో వాయి కూడా వేసేసి అది కూడా వేయించేసుకుని తీసేసుకోవడమే ఇప్పుడు మళ్ళీ మొదటి వాయి వేసి लाइट गोल्डन ब्राउन कलर वच्चे वरकु मध्य मध्यलो वेयिस्तो इप्पुडु मीडियम टू हाई फ्लेम लो पेट्टाले मध्य मध्यलो कदुपुतो ब्राउन कलर लाइट गोल्डन ब्राउन कलर वच्चे वरकु वेयिंची तीसेसुकोवाली पर्फेक्ट इप्पुडु कास्त साल्ट वेसेसि पिल्ललकि केचप तोटि सर्व चेसेस्ते एंतो इष्टंगा तिनेस्तारु पेद्दवाळ्ळकैते ओक पाव टी स्पून कारमु ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి ఒక పావు టీ స్పూన్ నల్ల ఉప్పు సైంధవ లవణం వేస్తే అరుగుదల అవుతుంది గ్యాస్ అవ్వదు బంగాళదుంపల గ్యాస్ కదండి అలా వేసుకుని చేసుకుని తినేయండి చూసారుగా కరకరా సౌండ్ వస్తుంది ఎంత క్రిస్పీగా కుదిరేయో కేచప్ తోటి తినేయడమే పైన ఎంత క్రిస్పీగా ఉందో లోపల సాఫ్ట్ గా క్రీమీగా ఉంది మరి మీరు కూడా ఆలస్యం చేయకుండా చేసుకుని తినేసేయండి సో ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ రత్న కిచెన్ అండ్ బ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని ప్రెస్ చేయండి మీ ఫీడ్‌బ్యాక్ ని కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి మీకు ఎలా కుదిరిందో అనేది Thanks for watching. Bye bye. Take care. Have a nice day.